ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు చార్లే కు ఒక మాట చెప్పదలుచుకున్నా ముప్పై రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి పాదయాత్ర చేస్తా అన్నారు ఎట్లుంటో దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చిన ఇవాళ చూసారు కదా మీరు ఆలోచన చేసుకోండి ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈ రోజు బిల్లా రంగ చార్లే సోభరాజ్ కు సవాలు విసురుతున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కథం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి కట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ ను స్వీకరిస్తున్నా నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి మొదటి వారం తయారుగా ఉండండి వాడపల్లిలో ఏదైతే మూసి ఈసా నదుల అనుసంధానం కృష్ణా నదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి మొదటి వారం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా జనవరిలో ఉన్నది ఇవాళ అదే కాదు గోదావరిని తీసుకెళ్లి మూసీలో కలుపుతాం మూసీ నదిలో కలుపుతాం మూసీ వచ్చి ఈశా నదిలో కలుస్తుంది మూడు నదులు పోయి కృష్ణా నదిలో కలుస్తుంది నదుల అనుసంధానం నదుల సంగమం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం మీరు అడ్డొస్తే చరిత్రహీనులుగా మారుతారు మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా మారుతారని చెప్పి తెలియజేస్తూ నేను ఇయాల దోసుకోవడానికి రాలే నిజంగా నాకు పైసల మీద ఉంటే మీరు తెచ్చిన ధరని అడ్డం పెట్టుకుంటే కోకాపేటల వంద ఎకరాల భూమి కొల్లగొడితే పదివేల కోట్లు వస్తాయి ఐదు వందల ఎకరాల భూమిని అప్పటిదప్పటి చేస్తే అబ్రకదబ్బరి చేస్తే యాభై వేల కోట్లు వస్తాయి దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటమాడాలనా రంగారెడ్డి జిల్లాను నేను ముంచాల అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ సాగా వారి సాక్షిగా పుట్టిన మూసి నది ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ పిల్లలకు ఈరోజు ఈ దేశంలో కృష్ణమ్మ కావచ్చు గోదావరి కావచ్చు సరస్వతి కావచ్చు గంగా నది కావచ్చు ఇవాళ నదులున్న ప్రాంతం వాళ్ళ బిడ్డలకు ఆ నదుల పేర్లు పెట్టుకుంటారు మహాకవి శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన అందరి బిడ్డలకు నదుల పేర్లు పెట్టుకున్నాడు సరస్వతి లాంటి నదుల పేర్లు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గంగానది ప్రక్షాళనని నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి గంగానది ప్రక్షాళన చేసిండు ఇవాళ ఆయన ఊర్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు నేను అడుగుతున్న కొంతమంది నకిలీ బీజేపీ నాయకులను నరేంద్ర మోడీ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అది అద్భుతం ప్రపంచానికి తలమానికం అంటారు గంగా నది ప్రక్షాళన వేస్తే ప్రపంచానికి ఆదర్శంగా నరేంద్ర మోడీ ఉన్నాడు అంటాడు మరి నేను అడుగుతున్నా నకిలీ బీజేపీ వాళ్ళు మూసీ నది ప్రక్షాళన మేము చేసుకోవద్దా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మేము కట్టుకోవద్దా నరేంద్ర మోడీ గుజరాత్ బాగు చేసుకున్నప్పుడు నేను నా తెలంగాణను బాగు చేసుకున్న బాధ్యత నాకు లేదా ఈ మూసీ నదిని నలభై వేల కోట్లతో నరేంద్ర మోడీ గంగా నదిని ప్రక్షాళన చేస్తే తెలంగాణ బిడ్డగా ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని